ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఇంకా నెరవేర్చలేదు, పూర్తి స్థాయిలో విఫలమయ్యారని చెప్తున్నటువంటి మాటలకి, విపక్షాల ఆరోపణలకి మీ సమాధానం ఏంటి? మేడం, ప్రతిసారి బంగారు పల్లెంలో తెలంగాణని కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదండి. 2014 కాంగ్రెస్ పార్టీ ద్వారా తీసుకుంది కేసీఆర్. 19,000 కోట్ల మిగులు బడ్జెట్ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత 5 లక్షల పైచీలు కప్పుతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏ విధంగా మొయ్యాలి చెప్పండి. ప్రతిరోజు మాట్లాడుతుంటారు, పెద్ద పెద్ద మాట మాట్లాడే కొన్ని మన కాళేశ్వరం కల్వకుంట ప్రాజెక్టు 20,00,000 కోట్ల అవినీతి బాహాటంగా బయటపెట్టింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది కేవలం కాళేశ్వరం కాదు, ఇది కల్వకుంట్ల ప్రాజెక్టు, ఇది కల్వకుంట్ల కుటుంబానికి బంగారు కానీ, ఇది కల్వకుంట్ల కుటుంబానికి యొక్క వారి యొక్క కుటుంబం కోసమని చెప్పి రాజకీయం కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారం కోసం కొట్టాలేదండి. ఎప్పుడు ప్రజల పక్షం కూడా కొట్టాడింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏమన్నారు, 2018లో రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత, పార్లమెంట్ గెలిచిన తర్వాత ప్రతిరోజు ప్రజల పక్షమే, నేటికి కూడా ప్రతి ఆలోచన కూడా ప్రజల కోసమే చెప్పారు. మా కుటుంబం, మేము రాజకీయ కుటుంబం కాదు, హైదరాబాద్ నగరానికి నేను 150 రూపాయలు తీసుకొని వచ్చానని చెప్పి రాజకీయం కోసం చేయాల్సిన అన్ని పనులు ఆయన చేశారు. ప్రజల కోసమే ఆయన 2023 నుంచి చెప్పారు, డిసెంబర్ 7 నుంచి వచ్చే 5 ఏళ్ళు స్వర్ణయుగం కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్రానికి ఇస్తాన్నారు. అదే పనిలో నిఘంగనే ఉన్నారు, అదే పని చేసి చూపిస్తారు. నిబద్ధతతోనే రాజకీయం చేసే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అంటారు కదా, రాజు ఎలా ఉంటే సైన్యం అలా ఉంటుందని చెప్పి, ఎస్, తెలంగాణ రాష్ట్రంలో రాజు గట్టిగా ఉన్నాడు, ప్రజల సంక్షేమం కోసం యుద్ధం చేస్తూ ఉన్నాడు, చేసి నెగ్గుతాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క సుభిక్షణ పాలన, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి యొక్క సమక్షంలో నాయకత్వంలో వారి ఆలోచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా, ప్రజలకు అన్ని 6 గ్యారంటీలు చేర్చుకునే విధంగా ఆయన రూపకల్పన చేస్తున్నారు. దాని యొక్క నిమగ్నమై ఆయన కార్యకర్తలుగా ఆయన నాయకత్వం.